కడప పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర వామపక్షాల ధర్నా నిర్వహించారు. పెరిగిన విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు, ఆస్తి పన్నులు, ఆర్టీసీ ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై భారం మోపడం అన్యాయమని వారు ఈ సందర్భంగా అన్నారు. వెంటనే పెన్షన్, అన్ని రకాల ఛార్జీలను తగ్గించి ప్రజలను ఆదుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఈ ధర్నాలో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు.